ప్రేమికుల దినోత్సవం రోజు నగరంలో పార్కులన్నీ వెలవెలబోతున్నాయి. భజరంగదళ్ హెచ్చరికలతో ప్రేమ జంటలెవరూ పార్కు వైపు రావడం లేదు. ఏ టైంలో ఏ సంఘటన అయినా జరగొచ్చని పోలీసులు ముందుగానే రంగంలోకి దిగారు. అడుగడుగున బారికేడ్లను ఏర్పాటు చేశారు. మహిళలకు రక్షణగా షేటీమ్స్ కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఎక్కడికక్కడ లవర్స్ కనిపిస్తారా అని రెక్కే చేస్తున్నారు భజరంగదళ్ టీమ్స్. నగరంలో పార్కుల వద్ద తాజా సమాచారాన్ని మా ప్రతినిధి ఉమా అందిస్తారు. హైదరాబాద్ ఈరోజు వాలంటైన్స్ డే సందర్భంగా మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి సో ఇక్కడ వాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ కూడా ఎంతో ఘనంగా జరుగుతాయి అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతం చూస్తే దీనికి భిన్నంగా జరుగుతుంది అనుకోవచ్చు. ప్రస్తుతం నేను నెక్లెస్ రోడ్ దగ్గర ఉన్నాను. సో పార్కులన్నీ ఖాళీగా ఉన్నాయి. సో దాదాపు వాలంటైన్స్ డే అంటే పార్కులు, అదేవిధంగా మల్టీప్లెక్స్లు వాలంటైన్స్ డే సెలబ్రేషన్స్తో ఎంతో హడావిడిగా కనిపించే హైదరాబాద్. సో బజరంగ్ దళ్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. వాలంటైన్స్ డే ఎందుకు జరుపుకోవద్దు? ఎందుకు జరుపుకోవద్దు అండి, టుడే ఏంటంటే ఓన్లీ ప్రపోజ్ చేసాం. సో ఎవ్రీడే ఏంటంటే రొమాన్స్ సంథింగ్ ఎవ్రీథింగ్ నడుస్తుంది. సో ఇవాళ డే ఎస్పెషల్ ఏంటంటే అందరికీ కలపడం. సో ఏంటంటే అమ్మాయి అది కాకుండా అంటే మోసపోకుండా. సో అది మాది డ్రీమ్, అది ఒకటి. లవ్ మీద ఎట్లాంటి ఒపీనియన్ లేదు, కాకపోతే ఈరోజు ఏదో స్పెషల్ కానీ అట్లా ఏం లేదు. ట్రూ లవ్ అంటే చాలా ఇంపార్టెంట్. ట్రూ లవ్ అదే ఫేక్గా కాలే, ఇక ఏదో ఒక అమ్మాయి కావాలి ఇక టైంపాస్కి అన్నట్టు చేస్తారు. దానికి అస్సలు సపోర్ట్ చేయము. ట్రూ లవ్ అంటే ఇప్పుడు మ్యారేజ్ బి చేసి పడేస్తారు. అర్థం. వాలంటైన్స్ డే అంటే సరే లవర్స్ డేనే అనుకోవచ్చు, కానీ ఏదేదో అవుతున్నాయి చెప్పలేము. అవి మనకు నచ్చవు. అదే ఫ్యామిలీ పార్క్, ముందు ఫ్యామిలీ పార్క్ ఇప్పుడు లవర్స్ పార్క్ అయింది. ముందు ఉన్నప్పుడు చిన్నపిల్లలు ఆడుతున్న అందులో, ఇప్పుడు అందరు అసలు అందులోకి పేరెంట్స్ కూడా అలౌ చేసారు వెళ్ళని. ఏంటి ఎవరైనా లవర్స్ కనిపించారా? ఏం ఇప్పుడు వరకు అయితే ఏం కనపడలేదమ్మా. సో మీకు ఎందుకు డ్యూటీ అసైన్ చేశారు ఏంటి? ఎందుకంటే మామూలుగా బందోబస్తు పెట్టారు, నేను గొడవలుగా జరగకుండా చూడాలి. మీరు చెప్పండి ఏంటండి, ఎవరైనా కనిపించారా? స్టూడెంట్స్ అయితే ఎవరు కనబడలేదు, ఎవరు లవర్స్ కనబడతలేరు. రోడ్ కాదే ఖాళీ కనబడుతుంది కదా మీకు కూడా. బజరంగ్ దళ్ వాళ్ళు వచ్చారండి? ఎవరు రాలేదండి. నెక్లెస్ రోడ్, సంజీవయ్య పార్క్, ఇంద్రా పార్క్ దగ్గర కంప్లీట్ పోలీస్ ఫోర్స్తో ఇక్కడ ఎవరికి ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఇన్వాల్వ్ అవుతున్నారు. కెమెరా పర్సన్ సునీల్తో ఉమా, టీవీ5 హైదరాబాద్.